సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్ ఈ వీడియోలో నేను మీకు కబడ్డీ ఫుట్వర్క్ స్కిల్ గురించి చెప్పబోతున్నాను. ఫుట్వర్క్ స్కిల్ ఎలా చేయాలి అని చెప్పి మీకు చెప్తాను. ఎవరైతే కబడ్డీ బాగా ఆడుతూ ఫుట్వర్క్ సరిగ్గా వేయలేకపోతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోతో కబడ్డీ ఫుట్వర్క్ గురించి ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఫుట్వర్క్ ఎలా వేయాలి, ఎలా వేస్తే డిఫెండర్స్ దగ్గర నుంచి తప్పించుకొని పాయింట్స్ ని స్కోర్ చేయగలుగుతాం అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో గైస్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్. నీలో ఉన్న శక్తిని గుర్తించు బజరంగ్, నువ్వు ఏది చేయగలవో అది ఇతరులెవ్వరూ చేయలేరు. కబడ్డీలో రైడర్స్ కి మెయిన్ గా కావాల్సిన స్కిల్ ఫుట్వర్క్ స్కిల్. ఫుట్వర్క్ స్కిల్ సరిగ్గా వేయకుండా మీరు కబడ్డీ ఎంత అద్భుతంగా ఆడినా వేస్టే. ఎందుకంటే కొంతమంది రైడర్స్ ఉంటారు, వాళ్ళు షోల్డర్ తో డిఫెండర్స్ ని పుష్ చేస్తూ పాయింట్స్ ని స్కోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ దేశాయ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా ఎన్ని రైట్స్ అని చెప్పి షోల్డర్ తో పుష్ చేస్తూ పాయింట్స్ స్కోర్ చేస్తారు చెప్పండి. పైగా ప్రతిసారి షోల్డర్ తో పుష్ చేయడం వల్ల షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అదే మీరు ఫుట్వర్క్ స్కిల్ కనుక మంచిగా వేస్తే మీరు పాయింట్స్ ని ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ కుమార్, పవన్ షరావత్, సందీప్ నర్వాల్, మిరా షేక్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా ఈ రైడర్స్ యొక్క ఫుట్వర్క్ చూడండి, చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అంటే డిఫెండర్స్ కి వాళ్ళ ఫుట్వర్క్ సరిగ్గా అర్థం కాదు, అలాగే వాళ్ళు కోర్ట్ లో చాలా స్పీడ్ గా ఉంటారు. సో వీళ్ళంతా వీళ్ళ ఫుట్వర్క్ వల్లే పాయింట్స్ ని ఈజీగా స్కోర్ చేయగలుగుతున్నారు. అంతేకాదు మన ఫుట్వర్క్ కనుక మంచిగా ఉంటే మనం ఈజీగా పాయింట్స్ ని స్కోర్ చేయొచ్చు, అలాగే కోర్ట్ లో మనం చాలా స్పీడ్ గా మూవ్ అవచ్చు. అంతేకాదు టో టచ్, జంప్, డుప్కి, రోలింగ్, హ్యాండ్ టచ్, ఈ స్కిల్స్ అన్నిటిని చాలా స్పీడ్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో ఎవరైతే ఇప్పుడు కబడ్డీలో బిగినర్స్ ఉన్నారో, అలాగే కబడ్డీ బాగా ఆడుతూ ఫుట్వర్క్ స్కిల్ సరిగ్గా వేయలేకపోతున్నారో, సో వాళ్ళకి ఈ వీడియోలో ఫుట్వర్క్ స్కిల్ ఎలా చేయాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి గైస్, ఇలాంటి ఒక బాక్స్ ని మీరు గీయండి, చూస్తున్నారు కదా ఇది మొత్తం ఫోర్ బాక్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెగ్ నేమ్ ఈ బాక్స్ లో పెట్టండి, ఇంకొక లెగ్ ఏమో ఈ బాక్స్ లో పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్సెస్ లో ఫుట్వర్క్ స్కిల్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు త్రీ స్టెప్స్ చూసేసారు కదా, సో ఇప్పుడు ఈ త్రీ స్టెప్స్ కలిపేసేసి ఒకేసారి ఎలా చేస్తున్నామో చూడండి. మీరు ఫుట్వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి చూడండి పొజిషన్ ఎలా ఉండదు. చూడండి ఈ లెగ్ ఏమో అటు సైడ్ ఉన్న డిఫెండర్స్ వైపు చూడాలి, ఇదిగోండి చూడండి. ఈ లెగ్ ఏమో ఇటు సైడ్ ఉన్న డిఫెండర్స్ వైపు చూడాలి. మరి మరీ స్ట్రైట్ గా ఉండకూడదు, కొంచెం కర్వుగా, అంటే మిడ్ లైన్ కి మిడిల్ ఉన్న, అంటే సారీ ఇటు సైడ్ ఉన్న బ్లాక్ కి స్ట్రైట్ గా ఉండాలి, అంటే కొంచెం కర్వు. సో ఇప్పుడు టో మీద ఉండాలి, ఈ పొజిషన్ లో ఉండాలి. ఓకే, అంటే మీరు రైట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక ఫ్రంట్ కి మూవ్ అవుతున్నాను అన్నప్పుడు అది ఈ పొజిషన్ లో ఉండాలి.
broken. Don't ever forget you're golden. I will find a light in your soul. I'll be there. సో గైస్ చూసారు కదా, సో ఇప్పుడు నేను మీకు చూపించింది సింపుల్ ఫుట్ వర్కే, చాలా అంటే చాలా ఈజీ. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ఫుట్ వర్క్ ఎవరికైనా ఈజీగా వచ్చేసిద్ది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, మీరు పదే పదే అదే ఫుట్ వర్క్ని అదే టైం, అంటే మీరు ఆ ఫుట్ వర్క్ని ఈ సైడ్ ఉన్న డిఫెండర్ దగ్గర కార్నర్ దగ్గర ఒక 3 times వేశారు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 3 times వేశారు. ఇక సో తర్వాత డిఫెండర్స్కి అర్థమైపోయింది మీరు అక్కడ 3 times ఫుట్ వర్క్ వేసి తర్వాత టచ్ కోసం వెళ్తున్నారని చెప్పి. సో అప్పుడు ఇటు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫాలో త్రూ వచ్చి కానీ టై హోల్డ్ కానీ చైన్తో కానీ ఇలా ట్యాకిల్ చేస్తారు. సో మీరు అక్కడ వేసే ఫుట్ వర్క్ని కూడా మీరు ఏ టైంలో ఫుట్ వర్క్ వేసి మీరు ఏ టైం అంటే మీరు ఎన్నిసార్లు ఫుట్ వర్క్ అక్కడ వేసి తర్వాత టచ్ కోసం వెళ్తున్నారు అనేది కూడా డిఫెండర్కి అర్థం కాకూడదు. ఒక్కొక్కసారి మీరు వేస్తే ఫస్ట్ స్టెప్లోనే ఫుట్ వర్క్ వేసేసి ఒకసారి ఫుట్ వర్క్ వేసేసి తర్వాత టచ్ కోసం వెళ్ళండి, లేదంటే 3 times వేసి టచ్ కోసం వెళ్ళండి, 2 times వెళ్ళి టచ్ కోసం వెళ్ళండి, 2 times వేసి టచ్ కోసం వెళ్ళండి, లేదా 4 times వేసి షఫిల్ చేసి టచ్ కోసం వెళ్ళండి. సో ఇలాగా మీరు టచ్ కోసం వెళ్ళేటప్పుడు అక్కడ ఫుట్ వర్క్ని డిఫెండర్కి అర్థం కాకుండా చేసుకోండి. సో సో ఇంత గైస్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఈ స్కిల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ మీకు ఏదైనా స్కిల్ మీద డౌట్ ఉంటే ఆ స్కిల్ ఏంటో మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి స్కిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాను. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.